వ్యక్తిగత నట శిక్షణ, యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పెర్సన్. అభ్యాసము 1, స్టెప్ 1, శరీరమును నిటారుగా ఉంచుట, బాడీ అలైన్మెంట్. స్వయం పరిశోధన, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ మరియు వ్యక్తిగతము పర్సనలైజేషన్ అయిన నటనా పద్ధతి తేలికైన పడుకునే అభ్యాసం ముందు చెప్పినట్లు ప్రారంభమవుతుంది. కండరాల ఒత్తిడిని విడుదల చేసుకుంటే శరీరము బాగా పనిచేస్తుంది. సలహా చెప్పడం అంటే విశ్రాంతి తీసుకోమని ఎవరో ఒకరు చెప్పడం లేక డైరెక్ట్ చేయటం, ఇది కొందరికి పనిచేస్తుంది కానీ అందరికీ కాదు. చైతన్యవంతమైన ప్రయత్నం అంటే ఎవరికి వారు కోరుకున్న మీదట, ఇది కూడా కష్టమైనదే లేక నిర్ణయించిన పద్ధతిలో నిర్వహించుట. అంటే ఒత్తిడి భాగమును కదిలించటం అంటే ఒత్తిడి గల పాదమును కదపడం, ఇది ఎప్పుడు కొంతవరకు పనిచేస్తుంది. ఇలా ఒత్తిడిని విడుదల చేసుకోవచ్చును. ఒత్తిడి గల సాధారణమైన భాగాలు తల యొక్క వెనకటి మూల భాగము మరియు మెడ వెనుక భాగము, చేతులు మరియు భుజములు, ఇంకా పిక్కల నుంచి పాదాల వరకు. ఒకసారి కండరాల ఒత్తిడి నుంచి విడుదలైన తర్వాత నటులు స్వేచ్ఛగా సాధించగలుగుతారు. ఉపచేతన సబ్కాన్షియస్ స్థితికి చేరతారు. అక్కడ ఉద్వేగాలు పనిచేయకుండా పడి ఉంటాయి. అభ్యాసం 1, స్టెప్ 2, శరీరమును పరిశీలించుట. అభ్యాసం 1, స్టెప్ 1, ముందు చెప్పినట్లు మళ్ళీ ప్రారంభించము. శరీరములో ఓ పక్క చివరి భాగము నుంచి పరిశీలించడం ప్రారంభించి మరో చివరి వరకు చేయండి. కాలివేళ్ల చివరి మీద ఏకాగ్రత నిలపటంతో ప్రారంభించండి. వాటి గురించి తీక్షణంగా ఆలోచించి తెలుసుకోండి. తర్వాత మీ ఏకాగ్రతను ఒక్కొక్క భాగం మీదకు మరల్చుకుంటూ కొనసాగించండి. మీ పాదాల అరికాలు, తర్వాత కాలి మడమలు మరియు కాలి చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, తుంటి, పిరుదులు, ఉదర భాగము, ప్రక్క ఎముక గూడు, ఛాతి, భుజములు, చేతి దండములోని కండలు, మోచేతులు, ముంజేతులు, మణికట్టులు, చేతులు మరియు వేళ్ళు, ఇలా వరుసగా ప్రతి భాగం మీద ఏకాగ్రత పని చేయించండి. ఇప్పుడు మీ శరీరము వెనక భాగమునకు మరల్చండి. వెన్నెముక మూలము నుంచి మెడ వెనుక వరకు మరల్చవలెను. మరియు దవడ, నోరు, ముక్కు, బుగ్గలు, చెవులు, కళ్ళ రెప్పలు, కనుబొమ్మలు, నుదురు మరియు కపాలము పైన మీ శరీరము మొత్తమును తలకు బాగా చుట్టుకున్నట్లు ఊహించుకోండి. కొన్ని సెకండ్ల తర్వాత మానసికంగా చుట్టూ నుంచి పూర్తిగా విడుదల పొందండి. మానసిక ఒత్తిడి నుంచి, భౌతిక ఒత్తిడి నుంచి బయటపడి స్వేచ్ఛ పొందటానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. అభ్యాసం 1, స్టెప్ 3, విశ్రాంతి లేక కండర సారళ్యము మరియు శ్వాస. విశ్రాంతి లేక కండర సారళ్యము అంగ సంబంధమైన
శ్వాస ఆర్గానిక్ బ్రీతింగ్ కలిగి ఉంటుంది. అంగ సంబంధించిన శ్వాస ఆర్గానిక్ బ్రీతింగ్ అంటే మొత్తము శరీరం అంతటితో శ్వాసను క్రమప్రకారంగా పనిచేయించుట. స్టెప్ 1 మరియు 2 చేసిన తర్వాత దానంతటదే జరిగినట్టు అంగ సంబంధించిన శ్వాస అవ్వాలి. ఈ సందర్భంలో మనసు శ్వాస మీద ఏకాగ్రత నిలిపి ఆఖరిగా సహాయం చెయ్యాలి. మీ శ్వాస స్పర్శను తెలుసుకునే ప్రయత్నం గురించి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీరు ఆలోచించాలి. ఉదర విధానము డయాఫ్రమ్ ప్రాంతంలో మీ శరీర కదలికలపై ఏకాగ్రత నింపండి. పొట్ట, ఎముకల గూడు మరియు ఛాతీ ఒత్తిడి కారణంగా చాలా వరకు శ్వాస కొద్దిగానే జరుగుతుంది. దానివల్ల చాలామంది కొత్త నటులు ఎక్కువ ఒత్తిడితో ఉండటం వల్ల సక్రమంగా శ్వాసను తీసుకోరు, మరియు అందువల్ల వారి సంభాషణల మీద, కదలికల మీద మరియు ఉద్వేగాల మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కాళ్ళ గురించి చుట్టూ తిప్పండి మరియు మీ శరీర భంగిమ సరైన క్రమములో ఉంచండి. అంటే మీరు పరుండు స్థితికి సంపూర్ణముగా నకలుగా ఉండాలి. అదేవిధంగా మీ జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను, మీరు క్రింద పడుకుని ఉన్నప్పుడు శ్వాస తీసుకున్న విధంగా పునఃసృష్టించాలి. సరిగా ఇక్కడే మీరు నటుని యొక్క ప్రాథమిక స్థితి నిశ్చయమైన కండర సారళ్యము పాజిటివ్ రిలాక్సేషన్తో ఉంటారు. కొంతమంది నటులు పడుకున్న స్థితిలో కండర సారళ్యము పొందుతారు, మరికొందరు కూర్చున్న స్థితిలో పొందుతారు. ఏమైనప్పటికీ మీరు నుంచుని ఉండగా కండర సారళ్యమును పొందడానికి సహకరిస్తుంది. అభ్యాసం 2, విశ్రాంతి లేక కండర సారళ్యము మరియు కూర్చొనుట బొమ్మలో చూడొచ్చు. సౌఖ్యముగా ఉన్న కుర్చీని తక్కిన సామాగ్రికి దూరంగా స్థలములో వేసుకొనుము. సాధారణ గదిలో వాతావరణం సరిపోతుంది. ఎక్కువ కాంతి కుర్చీ మీద పడకూడదు. కుర్చీకి మీ చేతులు ఆనించుటకు వీలుగా ఆర్మ్ రెస్ట్ ఉండాలి. వెనుకకు వాలుటకు స్థిరమైన వెనుక ఆధారము ఉండాలి. ప్రాథమిక సౌఖ్యము కొరకు మెత్తని స్థూల పదార్థము ఉంటే మంచిది. కూర్చొనుటకు సుఖముగా ఉంటుంది. మీరు కుర్చీలో సుఖముగా కూర్చుని కాళ్ళు నేల మీద ఆనుకోనండి. బూట్లు లేకుంటే సౌఖ్యమనుకుంటే వాటిని తీసివేయండి. మీ మోచేతులను ఆర్మ్ రెస్ట్ మీద ఆనించండి. మీ చేతులు సహజముగా ముందుకు ఉంచి ఆనించి ఉంచండి. మీరు వెనుకకు ఒరిగి కుర్చీకి గల వెనుక ఆధారమునకు పైన సౌఖ్యముగా తలను ఆనించండి. కళ్ళు మూసుకొనుము మరియు శ్వాస మీద ఏకాగ్రత నిలపండి. కదులుతూ ఒత్తిడి గల భాగాలను చక్కదిద్దుకోండి. సుఖమైన స్థితిలో నిశ్శబ్దముగా 3 నిమిషాలు ఉండండి. మీ కండర సారళ్యమును పరిరక్షించుటకు ఇంకొక నటుడు మీ వద్దకు వచ్చి మీ చేతులు మణికట్టు పట్టుకొని చేతులను లేపి వదిలివేయును. కాళ్ళను మోకాళ్ళ సమముగా కదుల్చును.
మరియు మీ తలను ఒక పక్క నుంచి మరో ప్రక్కకు కదుల్చును. ప్రతిఘటించటం జరిగితే ఈ భాగాలలో ఒత్తిడి ఉన్నట్లు సూచిస్తుంది. ఒత్తిడి ఉన్నట్లు కనుగొంటే మీ శరీర స్థితిని ఇంకా బాగా సౌఖ్యముగా ఉండేటట్లు అనుకూలముగా మార్చుకొని మరియు నిశ్శబ్దముగా విశ్రాంతి తీసుకోండి. ఇంకా 2-3 నిమిషములు మీ శ్వాస మీద ఏకాగ్రత నిలపండి. మీరు పూర్తిగా విశ్రాంతి పొందిన తర్వాత మీ శరీరము దృఢతలే లేనట్లు మరియు సులభముగా కదులుతున్నట్లు అవుతుంది. నిజమైన కండర సారళ్యము పొందడం అంటే నిద్రపోవడం కాదని గుర్తుంచుకోండి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.